తెలుగు చలనచిత్ర రంగంలో రెండు దశాబ్దాలు హాస్య నటుడిగా వెలిగిన రాజబాబు శతాబ్దపు హాస్య నటుడిగా ప్రశంసలు అందుకున్న గొప్ప వ్యక్తి. అక్టోబర్ 20, 1935 తేదీన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పుట్టిన రాజబాబు పూర్తి పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. తల్లిదండ్రులు పుణ్యమూర్తుల ఉమామహేశ్వరరావు, శ్రీమతి రవణమ్మ. నెడదవోలులోని పాఠశాల చదువు చదువుతూనే బుర్రకథలు నేర్చుకోవడానికి శ్రీ అచ్యుతరామయ్య గారి దగ్గర చేరారు రాజబాబు. ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత ఉపాధ్యాయ శిక్షణ కోర్సు ముగించి తెలుగు ఉపాధ్యాయుడిగా కొద్దికాలం పనిచేశారు. ఉపాధ్యాయునిగా పనిచేసేటప్పుడే నాటకాలలో పాలు పంచుకునేవారాయన. రాజబాబు డిసెంబర్ 5, 1965 తేదీన లక్ష్మీ అమ్ములను వివాహమాడారు. వీరికి నాగేంద్రబాబు, మహేష్ బాబు అనే ఇద్దరు బిడ్డలు. ఒకసారి నాటకంలో రాజబాబును చూసిన పుట్టిల్లు సినిమా దర్శకుడు గరికపాటి రాజారావు సినిమాలలో చేస్తే బాగుంటుందని ప్రోత్సహించారు. రాజబాబుకి కూడా నటనంటే చాలా మక్కువ. దీంతో ఆ పెద్ద మనిషి చెప్పిన మాటలను ఆలోచించసాగారు. అవి తనపై పనిచేశాయి. అంతే, చెప్పా పెట్టకుండా ఫిబ్రవరి 7, 1960 రోజున మద్రాసు చేరుకున్నారు. పూట గడవడానికి మొదటిగా హాస్యనటుడు అడ్డాల నారాయణరావు పిల్లలకు ప్రైవేట్ చెప్పేవారాయన. కొన్నాళ్ల తరువాత అడ్డాల నారాయణరావు రాజబాబుకి సమాజం సినిమాలో అవకాశం కల్పించారు. మొదటి సినిమా తరువాత తండ్రులు, కొడుకులు, కులగోత్రాలు, స్వర్ణగౌరి, మంచి మనిషి మొదలగు చిత్రాలలో అవకాశాలు వచ్చాయి. స్వర్ణగౌరి సినిమాకు గాను 350 రూపాయలు మొట్టమొదటి పారితోషికం స్వీకరించారు రాజబాబు. మొదటి చిత్రం తరువాత చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూనే కుక్కపిల్ల దొరికిందా, నాలుగేళ్ల చావిడి, అల్లూరి సీతారామరాజు మొదలగు నాటకాలు వేస్తూ ఆర్థికంగా నిలదొక్కునే ప్రయత్నం చేశారాయన. అందులో దేవుడు కూడా భయపడకలే మనం. ఇదిగో, నువ్వు వణికినా పర్వాలేదు, నువ్వు వేసుకున్న డ్రెస్ వణికిందనుకో, రాజమ్మకి పోలీస్ స్టేషన్ గౌరవం పాడైపోతుంది, తర్వాత గొడవలు జరిగిపోతాయి. వాళ్ళకి ధైర్యం చెప్పి నువ్వు వణికిపోతావే? నేను భయపడిపోయి వణికిపోతున్నానా? నరాలు పొంగిపోతున్నాయి కాబట్టి కోపం వచ్చి వణికిపోతున్నాను. నీ కోపం కొట్టో ఉన్న వాళ్ళ మీద, కట్టేసి ఉన్న వాళ్ళ మీద. ఆ వచ్చేది సీతారామరాజు. ఈ రోజుతో నీకు నాకు మోక్షమే. జగపతి ఫిలిమ్స్ విబి రాజేంద్ర ప్రసాద్ చిత్రం అంతస్తులు సినిమాలో నటించినందుకు గాను మొట్టమొదటిసారిగా పెద్ద మొత్తంలో 1300 రూపాయల పారితోషికం పొందారు రాజబాబు. తరువాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వరుసగా ఎన్నో చిత్రాలలో అవకాశాలు వచ్చాయి. ఆ సమయంలో ఆకాశరామన్న, సతీశబరి, ప్రచండ భైరవి, సత్యహరిశ్చంద్ర, సంగీతలక్ష్మి, పరమానందయ్య శిష్యుల కథ, ఉమ్మడి కుటుంబం, విచిత్ర కుటుంబం లాంటి చిత్రాలలో నటించారు. రాజబాబుకు చెంటగా లీలారాణి, మీనాకుమారి, ప్రసన్నరాణి, గీతాంజలి లాంటి వారు నటించిన ప్రేక్షకాదరణ పొందిన జోడీ మాత్రం రమాప్రభ అని చెప్పాలి. ఇద్దరు అమ్మాయిలు, ప్రేమనగర్, ఇల్లు ఇల్లాలు, పల్లెటూరి బావ, సెక్రటరీ, జీవనజ్యోతి, కార్తీక దీపం, అడవిరాముడు, సోగ్గాడు లాంటి చిత్రాలు రాజబాబు, రమాప్రభ జోడీకి మంచి హాస్య జంటగా పేరు తెచ్చాయి. రాజబాబు తాతామనవుడు, పిచ్చోడి పెళ్లి, తిరుపతి, ఎవరికి వారే యమునా తీరే, మనిషి రోడ్డున పడ్డాడు సినిమాలకు స్వయంగా బాబ్ అండ్ బాబ్ ప్రొడక్షన్స్ అన్న నిర్మాణ సంస్థ పేరుతో రాజబాబే స్వయంగా నిర్మించారు. ఎవరు ఏమన్నారే బుజ్జమ్మాయి, నిన్నెవరు ఏమన్నారే బుజ్జమ్మాయి. సినిమాలో ప్రేక్షకులను తన అద్భుత నటనతో కడుపుబ్బా నవ్వించిన రాజబాబు జీవితంలో గొప్ప తాత్విక ఆలోచనలు గలవారు. ప్రతి ఒక్క సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా పాతతరం నటుల్ని, నటీమణుల్ని సత్కరించుకునేవారాయన. రాజబాబుచే సత్కారం పొందిన వారిలో డాక్టర్ శివరామకృష్ణయ్య, సూర్యకాంతం, సావిత్రి, రేలంగి మొదలగు ప్రముఖ నటులు ఉన్నారు. ఎన్నో సంస్థలకు ఎన్నో విరాళాలిచ్చిన దాత ఆయన.
రాజమండ్రిలో పారిశుద్ధ్య కార్మికుల కోసం అదే ఊరిలో దానవాయిపేటలో భూమిని కూడా ఇచ్చారు. అంతేకాక కోరుకొండలోని జూనియర్ కాలేజీ కట్టించి దాని పేరు కూడా ఆయన పేరు మీదే రాజబాబు జూనియర్ కళాశాలగా నడిపించి ఎంతో మందికి విద్యాదానం కూడా చేశారు. వరుసగా 7 సార్లు ఫిలింఫేర్ అవార్డులు పొందిన మొట్టమొదటి హాస్యనటుడు రాజబాబు. ఆయన జీవితంలో మొత్తం 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది బహుమతులు, ఎన్నెన్నో అవార్డులు రివార్డులు పొందారు. చెన్నై ఆంధ్ర క్లబ్ వారు వరుసగా 5 సంవత్సరాలు రోలింగ్ షీల్డ్ని ప్రదానం చేశారు. అంతేకాక శతాబ్దపు హాస్య నటుడిగా అవార్డు కూడా అందుకున్నారీ హాస్య కిరీటి. నాకు ముసలి వయసైంది, ముందు పనిగా రాలిపోయింది. నెత్తి మీద చేయి పెట్టి తడుముకోరా, నీ వెంట సగతి తెలుస్తుంది. అది ఏ పేరు కొరకుడా, పేరు కొరకుడా, పేరు కొరకుడా. నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు, తగ్గిపోయి నా దగ్గరికి వచ్చేరా. అయ్యి బావా, సుబ్బులా ఎన్నో దెబ్బలు తిని పెళ్లి కోసమని డబ్బు పోడబెట్టానే. నువ్వు పెళ్లి చేసుకున్నావా, నిన్ను మింగేస్తాను అమ్మా. అవును అంతే. రాజబాబు సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తన తమ్ముడితో కలిసి మహాలింగాపురంలో ఒక చిన్న గదిలో అద్దెకుండేవారు. రాజబాబు రాత్రిళ్ళు గది తలుపులు బార్లా తెరిచి పడుకునేవారట. అది చూసిన తమ్ముడు చిట్టిబాబు, అన్నయ్య అలా తలుపులు బార్లా పెడితే ఎలా, దొంగలెవరైనా వస్తే అనగానే, పిచ్చోడా వాడొచ్చినా మన దగ్గరే ఉందిరా, పైగా మన వాలకాలు చూసి పాపం అనుకుని వాడి దగ్గరున్నది ఏదోకటి పడేసి పోతాడని నవ్వించేవారట. ఇక మంచిగా ఫామ్లోకి వచ్చాక అదే మహాలింగపురంలో పెద్ద బంగ్లా కొని దానికో వాచ్మెన్ని పెట్టి వాడు సరిగ్గా కాపలా కాస్తున్నాడో లేదో చూద్దామని తమ్ముడు చిట్టిబాబుతో కలిసి అర్ధరాత్రి చూడగా ఆ గోర్ఖా గొరకపట్టి నిద్రపోవడం చూసిన రాజబాబు నవ్వుతూ, చూసావా డబ్బులేనప్పుడు తలుపులు బార్లా పెట్టి ప్రశాంతంగా పడుకునేవాళ్ళనరా తమ్ముడు, డబ్బొచ్చాక నిద్ర లేకుండా కాపలా పెట్టిన గోర్ఖాకే కాపలా కాయాల్సి వస్తుంది అంటూ వేదాంత ధోరణిలో చమత్కారంగా మాట్లాడేవారంట రాజబాబు. నీరు గాలి నేల నీవి నావి అన్నారు, డబ్బు కూడా అందరిదేనని చైదబ్బ కొడితే రైట్ అన్నారు. డబ్బు కూడా అందరిదేనని చైదబ్బ కొడితే రైట్ అన్నారు. హరి ఓం హరి ఓం. రాజబాబుకు ఘంటసాల పాటలంటే ఎంతో ఇష్టం. మహాశివరాత్రి రోజు ఘంటసాల వర్ధంతి అయిన ఫిబ్రవరి 11న మొత్తం ఘంటసాల పాటలు వింటూనే ఉన్నారు. అదే రోజు రాత్రి గొంతులో ఏదో ఇబ్బంది వచ్చి హైదరాబాద్లోని తెరిసా ఆసుపత్రిలో చేరారు. ఆ ఆసుపత్రిలోనే ఫిబ్రవరి 14, 1983 రోజున తెలుగు సినీ అభిమానుల్ని శోక సంద్రంలో ముంచి స్వర్గస్థులయ్యారు. అనుకరించడానికి అసాధ్యమైన ప్రత్యేకమైన శైలి రాజబాబుది. ఆయన మరణంతో తెలుగు చిత్రసీమకు కలిగిన లోటు ఎప్పటికీ పోడ్చలేనిదే. ఇలా కష్టకాలంలో కూడా పక్కవాళ్లని కడుపుబ్బా నవ్విస్తూ ఎన్నో దాన ధర్మాలు సహాయాలు చేసిన ఇలాంటి హాస్య నటుణ్ణి మన తెలుగు చిత్రసీమ మరొక్కసారి చూస్తుందో లేదో.